శ్రీగురుభ్యో నమః. హరి ఓం గణానాం వా గణపతిం హవామహే కవిం కవీనాం పునశ్చవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిస్సేత సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరా. ఓం ఆప్యాయంతు మమాంగాని మాత్రాణశ్చక్షు శ్రోత్రమసో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాక్రియాం మామా బ్రహ్మ నిరాకరోత్ సదా ఆనిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మనిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. నేను భాష్యకారుల అవతారిక అని చెప్పే ముందు ఉపనిషత్తు యొక్క స్వరూపాన్ని గురించి ఒక సంగ్రహమైన ఉపోద్ఘాతం కూడా చెప్తాను. దానికంటే కూడా ముందు ఈ శాంతి మంత్రాన్ని మనం పఠించడం అలవాటు చేసుకోవాలి. ఇది సామవేద శాంతి, దానికి సంబంధించి అది కూడా మనం అభ్యాసం చేస్తే బాగుంటుంది. సో కొన్ని రోజులు నేను చెప్తాను, మీరు అనుసరించి చెప్తారు కానీ ఆ తర్వాత మీరు కూడా నాతో ఫాలో అవుతారు కానీ ఒక్కసారి చెప్పండి. ఈసారి ఈ రోజుకి ఒక్కసారి చెప్తే సరిపడుతుంది. ఉందాము. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణ చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణం అస్తు అనిరాకరణం మేస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఒక్కసారి ఆ మొదటి మంత్రాన్ని అందాము. మనం ఆ మంత్ర వ్యాఖ్యానం దగ్గరికి వచ్చేప్పటికి కొంత టైం పడుతుంది. ఒకసారి అంటే అక్కడికి ఆ వాక్య మంత్ర భాగాన్ని మనం ఆరంభించినట్టు అవుతుంది. కేనేషితం మతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతి యుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కఉ దేవః యునక్తి. అది ప్రథమ మంత్రం. చూడండి, మానవ జీవితంలో జ్ఞానము యొక్క పాత్ర చాలా ప్రముఖమైంది. నిజానికి మానవుడు అనగానేమి? మానవుడు అంటే మనం ఏమనుకుంటామంటే ఒక దేహరూపంగా భావన చేస్తాం. వ్యక్తి కూడా తనని తాను ఒక దేహరూపంగా భావన చేస్తాడు. మనం కూడా ఇతర వ్యక్తులని దేహరూపంగానే భావన చేస్తాం. ఎందుకో తెలుసునండి, ఒక వ్యక్తి తన విషయంలో ఎటువంటి అవగాహనని కలిగి ఉంటాడో ఇతరుల విషయంలో కూడా అదే అవగాహనని కలిగి ఉంటాడు. తనని తాను దేహరూపంగా భావన చేస్తూ ఇతరులను ఆత్మరూపంగానో లేక చేతన స్వరూపులుగానో ఎలా భావన చేస్తాడు? సో తను ఏ ప్లాట్ఫారం మీద నిలబడి ఉంటే దానికి తగ్గట్టుగా ఇతరులను భావన చేస్తాడు. కాబట్టి తనని తాను ఒక దేహముతోటి ఐక్యాన్ని చెంది దేహిగా కానీ లేక దేహముగా కానీ భావన చేస్తూ ఉంటాడు గనక అదే దృష్టిని ఇతరుల ఎందుకు కలిగి ఉంటాడు. చూడండి, వ్యక్తి సపోజ్ హీ సేస్ నేను 75 కేజీలు బరువు ఉన్నాను అని అంటాడు. నేను ఏ శరీరంలో చేతన రూపుడునై ఉన్నానో ఆ శరీరం యొక్క బరువు 75 కేజీలు అని ఎవడో అండవు. అలాగా ఎవడో అంటారు, తెలుసున్న వాళ్ళు కూడా అలా అంటారు. అలాగే నేను 75 కేజీలు బరువు ఉన్నాను అని అంటాడు.
అలా అన్నప్పుడు వ్యక్తి దేహంతో తాదాత్మ్యాన్ని చెందేడు అని మనకి స్పష్టం అవుతుంది. అక్కడతో ఆగలేదు. ఈ దేహాధ్యాస చాలా విడ్డూరమైన అధ్యాస. భాష్యకారులు అధ్యాస భాష్యంలో అంటారు, ఎవడూ కూడా అహం దేహ అని ఎవడూ భ్రమపడుతున్నట్టు కనపడదు. నేను ఈ దేహము నేను అని ఎవడో అండవు. కానీ ఈ దేహము నేనైతే ఏ కాన్సిక్వెన్సెస్ ఉంటాయో, దాని నుంచి వచ్చేటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవన్నింటినీ తన యొక్క అధ్యారోపణం చేసుకుంటాడు. ఉదాహరణకి, నేను తండ్రిని, నేను భర్తను, నేను భార్యను. అంటే ఈ భర్త అయి ఉండుట, భార్య అయి ఉండుట, తండ్రి అయి ఉండుట, ఈ దేహధర్మాలు అవి ఆత్మధర్మాలు కావు. దేహంతో తాదాత్మ్యం చెందనిదే నేను భర్తను అని చెప్పడానికి అవకాశం లేదు. భార్య అంటే దేహము యొక్క భార్య, భర్త అంటే దేహానికి భర్త, తండ్రి అంటే దేహానికి తండ్రి. సో నేను దేహము అని ఎవడూ చెప్పడం, కానీ నేను భర్త, నేను భార్య, నేను తండ్రి, నేను తల్లి ఇవన్నీ చెప్తూ ఉంటారుగా. ఇవన్నీ దేహధర్మము యొక్క అధ్యాసే. అధ్యాస అంటే సూపర్ ఇంపోజిషన్, ఒకదానిని మరొకటని భ్రమపడడం పేరే అధ్యాస. సో ఈ విధంగా మానవుడు దేహంతో తాదాత్మ్యాన్ని చెంది జీవిస్తూ ఉంటాడు. కానీ శాస్త్రం ఏమని చెప్తుందంటే, శాస్త్రం బోధించాలి ఆ మాట, చెప్పకపోతే మానవుడు పశుప్రాయుడుగా అలాగే మిగిలిపోతాడు. శాస్త్రం ఏమని చెప్తుందంటే, మీ స్వరూపము కేవలము స్థూల దేహము కాదు. స్థూలదేహం అంటే ఏముందండి, మాంస మధ్య మొదలైన సప్తధాతువుల యొక్క నిర్మాణమే స్థూలదేహం, తోలుబొమ్మ. సో నీవు కేవలము తోలుబొమ్మవు కాదు సుమా. పాటలు కూడా పాడతారు ఈ పాటగాళ్ళు, ఈ దేహము తోలుబొమ్మ వంటిది, నీవు దాంట్లో ఉండేటువంటి ప్రాణివి అని ఇలాగేవో కొన్ని పదాలు కూడా పాడతారు. ఎనీవే, సో ఈ ఫిజికల్ బాడీతోటి తాదాత్మ్యాన్ని చెందుట అది వివేకం కాదు, చాలా అజ్ఞానం యొక్క స్వరూపం. అంతకంటే పెద్ద అజ్ఞానం ఉండబోదు. సో ఈ అయితే మానవుల యొక్క యథార్థ స్వరూపమేమి ఉన్నట్లయితే, ఈ దేహము నేను కాదు, ఈ దేహము నేనే కానీ నేను దేహము కాదు. నేను లేకుండా దేహం లేదు, కానీ నా స్వరూపం కేవలం దేహం కాదు. దేహమే నేను అని అనుకోవడం ఎలాంటిదంటే, బంగారం అంటే ఏమిటని అడిగితే నెక్లెస్ ఏనండి బంగారం అని చెప్పినట్టు. చూడండి, అవగాహన కనుక లేకపోయినట్లయితే మనం ఎంత మిస్ అయిపోతామో మీరు గమనించండి. ఇప్పుడు ఇది ఇది ఏమి అని అడిగినట్లయితే పాట్ అని చెప్పారు అనుకోండి. కుండ పాట్ అంటే అది ఏదో 15 రోజుల క్రితం ఎవరో తయారు చేశారు, కొద్ది రోజుల్లో పగిలిపోతుంది, దానికి ఏ విలువ లేదు. నిజానికి అసలు ఈ పాట్ అయితే దీనికి అసలు ఏ రకమైన జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా లేదు, పూజ్య స్వామికి భాషలో చెప్పాలంటే. ఎందుకంటే ఇది మరో పాటు కాఫీలు తాగడానికి లేకపోతే ఏదో మరో రకంగా వినియోగపడుతున్నాయి. ఇది ఏ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా మూల పడుంది. నేను వచ్చి మళ్ళీ దాన్ని బయటకు తీసేదాకా దాన్ని మొహం చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఆ విధంగా దీనికి ఏ విధమైనటువంటి విలువ లేదు. బట్ పాట్ ఈస్ మేడప్ ఆఫ్ క్లే అండ్ క్లే ఈజ్ మ్యాటర్ రైట్ అండ్ మ్యాటర్ ఈజ్ ఇండస్ట్రిక్టిబుల్. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్, మాస్ ఈజ్ నేదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, సింపుల్ ఫిజిక్స్. కాబట్టి దీన్ని పార్ట్ అని నామరూపాత్మకంగా కాకుండా ఇట్ ఈజ్ మ్యాటర్ అని కనుక మీరు చూడగలిగితే, ఆ పార్ట్ బుద్ధిని అధిగమించి మ్యాటర్ బుద్ధి చేయగలిగితే ఇట్ ఈజ్ నేదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, దానికి ఉత్పత్తి మరణాలు లేవు. ఎంత సింపుల్ పాయింట్. అంతేకాకుండా కేవలం మ్యాటర్ మాత్రమే కాదు, మ్యాటర్ అంటే ఆటమ్స్ అనుకోండి, ఈ ఆటమ్స్ అన్నింటిని ఒక చోటికి చేర్చి ఒక ఆకారాన్ని ఇచ్చినటువంటి శక్తి కూడా ఉంటుంది. దానికి ఎనర్జీ ఉంటుందండి, శక్తి లేదు ఏది లేదు. తర్వాత ఇది ముట్టుకుంటే దానికి కొంత వేడి ఉన్నది, అంటే అది కూడా శక్తి. ఆ శక్తి దానికి వెయిట్ ఉంది, వెయిట్ ఈజ్ ఎనర్జీ. సో ఎనర్జీ రూపంగా దాన్ని మీరు చూడగలిగితే ఈ సృష్టిలో శక్తి అనే దానికి పుట్టుక కానీ మరణం కానీ లేదు. సో దాన్ని పాటను చూస్తే అది ఎందుకు పనికిరానిది? పుట్టుక కొద్ది రోజుల క్రితం పుట్టింది, కొద్ది రోజుల తర్వాత పగిలిపోతుంది, ఎందుకు పనికిరా కొరగాకుండా పోతుంది. కానీ దానిని మ్యాటర్ అండ్ ఎనర్జీ రూపంగా చూసి చూడగలిగితే యూ నౌ నో దట్ దెర్ ఇస్ నో బర్త్ నార్ డెత్ ఫర్ ఇట్. అదే పాట అంత గంభీరమైనటువంటి సత్యం దాంతో దాగి ఉండదు. మనం నామరూపాత్మకమైన దర్శనం చేత అంత గంభీరమైన సత్యం నుంచి వంచితులం అయిపోతూ ఉంటాం. అదేవిధంగా దేహం విషయంలో కూడా, మానవుని యొక్క వ్యక్తిత్వం విషయంలో కూడా
నేను దేహము అని ఎప్పుడు అనుకున్నారో, దేహము అని ఎవడో అనుకోడు, దేహ ధర్మాలను తన ఎందు అధ్యాస చేసుకుంటాడు. అటువంటి అధ్యాస చేసుకుని ఏదో కొంత జీవన వ్యవహారానికి అధ్యాస తప్పనిసరి అవుతుంది, కానీ అంతటితో ఆగకుండా అదే యథార్థం అనుకుని అధ్యాసయే యథార్థము. అధ్యాస అంటే ఒకదానిని చూసి మరొకటని భ్రమ పొందుతా. సో అదియే యథార్థము అని ఆ విధంగా జీవితాన్ని మానవుడు గడిపాడంటే అది పశుప్రాయమైన జీవితం, అది పశువుల మానవులకు శోభనీయం. ఎనీవే, మానవుడు తన స్వరూపము కేవలము కాబట్టి పాటి యొక్క స్వరూపము పుట్టి మరణించుట కాదని మనం అనుకున్నప్పుడు వ్యక్తి యొక్క స్వరూపం అంతకంటే గొప్పదని వేరే చెప్పాలండి. సో మానవుని యొక్క స్వరూపం ఏమంటే ఆ చైతన్యము. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ కాన్షియస్ పర్సన్. పర్సన్ అని అనుకున్నాం ప్రస్తుతం, ఎందుకంటే నేను ఒక విశిష్ట వ్యక్తిని అనే భావనలో ప్రతి వ్యక్తి ఉంటాడు, ప్రతి మానవుడు కూడా జీవిస్తూ ఉంటాడు. అది ఎంతవరకు యథార్థము అన్నది చూద్దాము. అది కేనేషితం పతతి ప్రేషితం మనహ, అక్కడే ఆ ప్రసంగం వస్తుంది. ఆ విషయం అలాంటి పెట్టి ఈవెన్ అస్యూమింగ్ దట్ యువర్ ఎ పర్సన్ ఫర్ ది టైమ్ బీయింగ్, ఆ పర్సన్ యొక్క స్వరూపం ఏమిటి? పురుష పర్సన్, పురుషుని యొక్క స్వరూపం ఏమిటి అన్నట్లయితే చైతన్యమే పురుషుని యొక్క స్వరూపం. ప్రతి వ్యక్తి కూడా తనని తాను చేతన పురుషునిగా గుర్తించే ప్రయత్నం చేయాలి, కానీ దేహంతో మమేకమై అదే పరమసత్యంగా ఎప్పుడు జీవించకూడదు. అది అది తెలియజేస్తుంది. తర్వాత సరే, నేను చేతన పురుషుణ్ణి, ఓకే. అయితే ఆ చేతన అంటే అర్థం ఏంటి? వాట్ యూ మీన్ బై చైతన్యం? చేతన ఇది అని ఎగ్జిస్ట్, దాన్ని నౌన్ కింద మారిస్తే చైతన్యం అని అవుతుంది. సో ఆ చైతన్యం అనే ఆ స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఏ చేతన పురుష వదిసి చైతన్యం అనగానేమి అంటే, చూడండి, చైతన్యాన్ని చెప్పడం కష్టం. ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుందని మీకు నేను వర్ణించి చెప్పలేను. ఇది ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటని అడిగినట్టు, ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటంటే ఏం చెప్తాం? దానికి చెప్పే ఉపాయం ఒకటి ఉంది, ఈ ఫ్యాన్లను తిప్పేది, ఆ దీపాలని వెలిగించేటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఎలక్ట్రిసిటీ అని చెప్తాం. ఆ రకంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ దాని అది ఏ రూపంగా అభివ్యక్తమవుతోందో ఆ అభివ్యక్తీకరణని ఆధారంగా చేసుకుని మీరు వస్తువుని బోధించగలరే, కానీ వస్తువును తీసుకొచ్చి మీరు ఎదురుకుండా పెట్టడానికి అది చేతో పట్టుకుని ద్రవ్యమేం కాదు, అంటే మెటీరియల్ ఆబ్జెక్ట్. సో ఎలక్ట్రిసిటీని ఏ విధంగా అయితే ఆ క్రియాశక్తి రూపంగా, ప్రకాశశక్తి రూపంగా చెప్పడం అనేది సంభవం అవుతుందో, అదేవిధంగా చైతన్యము అనగా జ్ఞానశక్తి, క్రియాశక్తి. చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, తర్వాత కన్ను చూస్తోంది, చెవి వింటోంది, మనస్సు ఆలోచిస్తోంది. సో ఇది జ్ఞానశక్తి, క్రియాశక్తి సమాహార స్వరూపము అంటారు. ఏ కాంబినేషన్ ఆఫ్ ది టూ, ఇది వ్యక్తి యొక్క స్వరూపం. కాబట్టి మానవుడు లైఫ్ అండ్ లైట్. జ్ఞానశక్తి అంటే ఇంటెలిజెన్స్, కెపాసిటీ టు నో, పవర్ ఆఫ్ నోయింగ్. ఇట్స్ ఎ పవర్, ఇట్స్ ఎన్ ఎండోమెంట్, మనకి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి నిధి. మనం అంటాము మాకు దేవుడు ఏ నిధులు ఇవ్వలేదు, ఎవరెవరికో నిధులు ఇచ్చాడు, మాకు అన్యాయం చేశాడు. ఆ నిధి ఎవరికో ఇచ్చాడు, నాకు ఇవ్వలేదని తెలుసుకునే శక్తి ఇచ్చాడా? అంతకు మించి ఇంకా వేరే నిధి ఏముంటుంది? ఆ చైతన్య శక్తి. తర్వాత దేవుడు నాకు ధనం ఇవ్వలేదు, లేకపోతే భోగాలు ఇవ్వలేదు, బిల్డింగ్లు ఇవ్వలేదు, కానీ చూసే కన్ను ఇచ్చాడు, పనిచేసే చేతులు కాళ్ళు ఇచ్చాడు. కొంతమందికి అవి ఇవ్వలేదు, దే ఆర్ రెడీ టు ఎక్స్చేంజ్ అవర్ పొజిషన్ ఆన్ ఎనీడే. హ్యాండిక్యాప్డ్ పర్సన్ ప్యాలెస్లో ఉన్నాడు అనుకోండి, ఎవడైనా భేదవాడు వెళ్ళి నీ హ్యాండిక్యాప్ ఏయాద్ మహారాజుకేనో ఆ పురు కుమారుడు ఆయన కుమారుడికి ఎక్స్చేంజ్ అయినట్టుగా ఒకవేళ పాసిబుల్ అయితే ఈ ఆ ధనం అంతా ఇచ్చేసి ఈ హ్యాండిక్యాప్తో పాటుగా వీడి దారిద్ర్యాన్ని, దృఢ శరీరాన్ని వాడు తీసేసుకుంటూ అందరూ సిద్ధంగా ఉంటారు. పాసిబుల్ కాదు కాబట్టి మాట్లాడలేదు, ఒకవేళ పాసిబుల్ అయినట్లయితే తీసేసుకుంటారు. లేవరు కాదు, లేవరు కానీ లేకపోతే కిడ్నీ కానీ ఎంత ధనమైనా ఇచ్చి తీసుకుంటారు. 10 లక్షలు ఇచ్చేసి తీసేసుకుంటారు లేవరు, ఎవడైనా లేవర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ శక్తి అది ఈ మనం సంపాదించే ధనములు అన్నిటికంటే కూడా అతీతమైన. దట్ ఈస్ ఎన్ ఎండోమెంట్. ఈశ్వరుడు మనకిచ్చినటువంటి నిధి, ఆ నిధి ఏమైంటే జ్ఞానము, కర్మ. కర్మ అంటే ద పొటెన్షియల్ టు యాక్ట్, అది కర్మ. క్రియాశక్తి, పొటెన్షియల్, పొటెన్షియల్ ఉంటే, క్రియాశక్తి ఉంటే అనేక రకాల క్రియలు చేయొచ్చు.
ఏ క్రియ చేయాలి ఎలా చేయాలి అంటే తర్వాత వస్తే అసలు ముందు క్రియాశక్తి ఉండాలి. క్రియాశక్తి లేకపోతే ఏ పని చేస్తాడు? సో ఒక ఆయన ఇలాగ కండువా కప్పు కూర్చుని చేతులు గట్టి మీద కూర్చుని ఎవరిలో చేలోకి రాకుండా వస్తువులు అపహరించకుండా కాపలా కష్టం ఉంటాడు కథ పక్కన పెట్టుకుని. ఒక చోరుడు అలా వస్తాడు, వచ్చి ఏవో మామిడికాయలు ఏవో కొయ్యపోతే వీడిని చూడడం, ముందు కొయ్యిపోతాడు. కొయ్యిపోతే వీడు, ఏ నేను చూస్తున్నా ఇక్కడి నుంచే కొట్టేస్తా పుట్టుకోకు అని అంటాడు. అంటే వాడు భయపడిపోయి పారిపోబోతాడు. పారిపోయిపోయి ఆయన ఆగి వెనక్కి చూస్తాడు వీడు లేచాడా అని. వీళ్ళు లేవలేదు, లేకపోతే మళ్ళీ ఇటు అడుగు అయిపోతాడు. అడుగు అయిపోతే మళ్ళీ కర్ర తీసి, అదిగో మళ్ళీ ఇటు వస్తున్నావు కొట్టేస్తా వాయించేస్తా జాగ్రత్త అని అంటాడు. వాడు ఆగి మళ్ళీ ఇంకో అడుగు వేస్తాడు. వాడికి అర్థమవుతుంది విషయం, వీళ్ళు లేవలేడు, ఊరికే కప్పు కూర్చున్నాడు. వాడు అర్థం అయ్యే సరే అలాగే కూర్చోని వాడు మొత్తం మామిడికాయలన్నీ సంచి నుండా కోసుకొచ్చింది. సో క్రియాశక్తి అది లేకపోతే మానవుని యొక్క స్వరూపం ఏమీ లేదు. సో క్రియాశక్తి అది సర్వ ఇంద్రియ వ్యాపారములను నడిపిస్తూ ఉంటుంది. జ్ఞానశక్తి తెలుసుకునేటువంటి శక్తి. కొంతమంది అంటారు ఏమండి జీవితంలో భక్తి ఉండాలి, మరొకటి ఉండాలి, మరొకటి ఉండాలి, అన్నీ ఉండాలని నేను ఏది కాదన్నా, కానీ ఉన్నవి ఈ రెండు కర్మ జ్ఞానం. మరి భక్తి మాట ఏమిటి? భక్తి మాట చూద్దాం. దాన్ని ఎక్కడో ఈ రెండింట్లో ఎక్కడో ఒక కూర్చోబెట్టాలి మీరు. సో మీరు పూజ చేశారనుకోండి అది భక్తి అవుతుంది, కర్మ కర్మలో అంతర్భాగం అవుతుంది. మీరు ఆలోచన చేశారనుకోండి పరమేశ్వరుని గురించి ప్రేమతో ఆలోచన చేశారనుకోండి అది జ్ఞానంలో అంతర్భాగం అవుతుంది. కాబట్టి భక్తి అనేది వేఆర్ నాట్ ఎగ్నెస్ట్ భక్తి, వి ఇంక్లూడ్ భక్తి. బట్ శ్రీకృష్ణుడు ద్విధానిష్టాన్ అంటాడు, ద్విధ కర్మ జ్ఞాన అనే రెండు నిష్టలు ఉన్నాయని అంటాడు. ఆయన అలా అంటున్నాడంటే ఆయన భక్తిని కాదనే అంటలేదు ఆ మాట. ద్వితీయ అధ్యాయం ఆరంభంలోనో లేక తృతీయ అధ్యాయంలోనో ప్రారంభంలోనే అంటాడు ఆ మాట. హీ డజంట్ మీన్ హీ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎక్స్క్లూడ్ భక్తి వెన్ హీ సేస్ దట్. ఆ మాట ఆయన అన్నప్పుడు మానవుని యొక్క మౌలిక స్వరూపాన్ని ఆయన ప్రకటిస్తున్నారు. మౌలికంగా మానవుడు క్రియాశక్తి జ్ఞానశక్తుల కలయిక. మౌలికంగా ఆ క్రియాశక్తిని ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించడానికి వినియోగిస్తే దాని పేరే కర్మయోగం. ఆ జ్ఞానశక్తిని ది పొటెన్షియల్ టు నో, ది పవర్ ఆఫ్ నోయింగ్, అది ఒక పెద్ద ఎండోమెంట్. దానిని ఈశ్వరానుగ్రహాన్ని పొంది ఈశ్వరునిలో ఐక్యం చెందడానికి వినియోగిస్తే దాని పేరే జ్ఞానయోగం. యోగము అంటే యుజిర్ ఈశ్వర్, ఈశ్వరునితో ఐక్యం చేసే సాధనం పేరు యోగం. సాధనాలు రెండే, ఎందుకంటే మానవుడి యొక్క స్వరూపంలో మౌలికంగా రెండే ఉన్నాయి, కర్మజ్ఞానము. కాబట్టి కర్మయోగము జ్ఞానయోగం. వెంటనే కొంతమంది అనొచ్చు, ఎవరిని మరి భక్తి యోగం మాట ఏమిటి, అభియోగం మాట ఏమిటి, ఇంకా ఏవో యోగాలు ఉన్నాయా, అవన్నీ ది ఆర్ ఆల్ ఇంటీగ్రల్ పార్ట్స్ ఆఫ్ కర్మయోగ. సో ఎనీవే కమింగ్ టు ది పాయింట్, మనుష్యుని యొక్క స్వరూపము కర్మ జ్ఞానము. పోతే ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ కర్మ జ్ఞానములలో మీరు ప్రాణాయామం చేశారనుకోండి, ఈ జ్ఞానశక్తి వెళ్ళి ప్రాణశక్తిలో లీనమవుతుంది. మీరు ఏదైనా ఒక వస్తువును తెలుసుకుంటున్నారనుకోండి, ఇక్కడ కూర్చుని పాఠం వింటున్నారు, ఇప్పుడు ప్రాణశక్తి జ్ఞానశక్తిలో విలీనమవుతుంది. ఇలా ఒకదాంట్లో మరొకటి సందర్భాన్ని బట్టి విలీనమవుతాయి. శ్రవణం చేసేప్పుడు ప్రాణము జ్ఞానంలో విలీనమవుతుంది, ఉంటుంది గాలి అది తెలుస్తూ ఉంటారు, కానీ అది ఫ్యాక్ అది ఫోకస్ లో ఉండదు. జ్ఞానశక్తి తెలుసుకునే శక్తిలో విలీనమయ్యి అలా కూర్చుంటారు. ప్రాణాయామం చేసేప్పుడు ఇంకేం తెలుసుకోరు, తెలుసుకోవడం మానేస్తారు, పైగా మనస్సుని ప్రాణంలో విలీనం చేస్తారు. ఇలా పరస్పరం ఒకదానిలో ఒకదాన్ని విలీనం చేయటం సంభవం, ఎందుకంటే ఈ రెండు ఒకే చైతన్యం నుంచి పుడుతున్నాయి. ఒకే తల్లి బిడ్డలు ఆభరణాలు మార్చుకున్నట్టుగా, సో ఒకే చైతన్యం నుంచి ఆవిర్భవించిన కారణంగా వాటి మధ్యలో ఈ విధమైనటువంటి పరస్పర సంబంధం సంభవం అవుతుంది. ఇది మానవుని యొక్క స్వరూపం. ఈ స్వరూపాన్ని విస్మరించి మీరు శాస్త్రాలు నిర్మాణం చేశారనుకోండి, ఆ శాస్త్రాలు ఇంకా సూపర్ఫిషియల్గా ఉంటాయి, వాటిలో సారం ఉంటుంది. మానవుని యొక్క స్వరూపాన్ని అవగాహనకి తెచ్చి వ్యక్తిని తన స్వరూపం నుంచి దూరమైపోయి ఇప్పుడు కూడా తన స్వరూపం నుంచి దూరమైన వాడు దుఃఖితుడైపోతాడు. అది స్వరూపంలో ఉంటే సుఖం, స్వరూపం నుంచి దూరమైతే దుఃఖం. అంటే
అది దాని మౌలికమైన డెఫినేషన్. సో మానవుడు దుఃఖితుడవుతున్నాడు అంటే సంహౌ తన స్వరూపానికి దూరంగా జరిగి ఉన్నాడు. హియర్ మూడ్ అవే ఫ్రమ్ హిజ్ ఓన్ నేచర్. సో ఎప్పుడు కూడా ఏ శాస్త్రమైనా మానవుణ్ణి తన స్వరూపం వైపునకు నడిపించేదిగా ఉంటే అది వాస్తవమైన వ్యక్తిత్వ వికాసం. అదే నిజానికి మనకుండేటువంటి సంసార దుఃఖమునకు మౌలికమైన పరిష్కారం అదే, వేరే పరిష్కారాలు దొరకవు. కాబట్టి వ్యక్తిని తన యొక్క చైతన్య స్వరూపం వైపుకు నడిపించేటువంటి శాస్త్రము, దాన్ని అధ్యాత్మ శాస్త్రము. కొంతమంది అధ్యాత్మ అనే పదాన్ని రిలీజియస్ అనో స్పిరిచువల్ అనో ట్రాన్స్లేట్ చేస్తారు. అధ్యాత్మ విద్యా విద్యానాం అమంగ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈస్ ది బెస్ట్. ఓకే, వండర్ఫుల్. వాట్ యు మీన్ బై స్పిరిచువల్ ఎడ్యుకేషన్? దాన్ని ఎవరికి తోచినట్టు వాడు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్ప్రిటేషన్ సరే, అధ్యాత్మ అంటే ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ యువర్ ఇంటర్ప్రిటేషన్, ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ అండర్స్టాండింగ్. ఆత్మ అంటే స్వరూపం. అధ్యాత్మ అంటే వ్యక్తిని తన స్వరూపం వైపుకు నడిపించే విద్య, అధ్యాత్మ విద్య. అధ్యాత్మ విద్యా విద్యానాం, విద్యలలోకల్లా నేను అధ్యాత్మ విద్యా స్వరూపుడనై ఉన్నాను అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉంటాడు. కాబట్టి అధ్యాత్మ విద్య అది దేవుడు గురించి చెప్తుంది అని అనుకుంటే ఓ విధంగా కరెక్టే, కానీ మీరు దాని యొక్క యథార్థమైన స్వరూపాన్ని తెలుసుకోండి. అధ్యాత్మ విద్య స్వర్గాది లోకాల గురించి బోధిస్తుంది అంటే మేబీ మేబీ, బట్ దట్ ఈస్ నాట్ ది ఎగ్జాక్ట్ థింగ్ వాట్ ఇట్ సేస్. కొంతమంది ఏమంటారంటే అధ్యాత్మ విద్య కర్మకాండని పూజాధికాన్ని బోధిస్తుంది అని అంటారు. ఇవే ఓకే, ఎవ్రీథింగ్ వీ కెన్ రికన్సైల్, బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ నో ది అల్టిమేట్ రియాలిటీ. రియాలిటీ తెలుసున్నవాడు అన్ని రికన్సైల్ చేయగలుగుతాడు. రియాలిటీ తెలియనివాడు దీనికి దానికి కాన్ఫ్లిక్ట్స్ తోటి సతమతం అవుతూ ఉంటాడు. తెలివి అన్నది దట్ ఈస్ ది బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఎనీవే, సో అధ్యాత్మ విద్య అంటే సరైనటువంటి అర్థము ఏమి అంటే మానవునికి తన స్వరూపం వైపుకు తీసుకుపోయేటువంటి విద్య అధ్యాత్మ. ఉపనిషత్తు అంటే అధ్యాత్మ విద్య. అధ్యతనే ఉపనిషత్తు ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ ఎడ్యుకేషన్. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే నాకు, నేను ఈ మధ్యన న్యూజెర్సీలో యూనిటరీ చర్చిలో నా టాక్స్ అయ్యాయి. చర్చిలో టాక్స్ అవ్వడం అన్నది అది అక్కడే సాధన సంభవం అవుతుంది. ఇక్కడ వాళ్ళు అలాగా అలాగంటే కోఆపరేషన్ సంభవం చేయాలి, నాట్ ఎట్ రెడీ, భవిష్యత్తులో రెడీ అవ్వచ్చు. సో అక్కడ టాక్స్ టాపిక్ ఏమిటంటే భక్తి, భక్తి అనే టాపిక్. అక్కడ అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారంటే నేను భక్తి యోగా అని ఇచ్చాను టాపిక్. వాళ్ళు అంటున్నా స్వామీజీ భక్తి యోగా అంటే చాలామంది కంగారు నింపుతారు కాబట్టి మేము దాన్ని మార్చాల్సి ఉంటుంది అని ఒక క్యాచీ ఫ్రేజ్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నేను చెప్పాను మీకు తోచిన ఫ్రేజ్ మీరు ఇవ్వండాయా, నేను భక్తి యోగం చెప్తాను అని చేశాను. అలాగే ఆ ఫ్రేజ్ ఏమిటో మీరే చెప్పండి అంటే నేను చెప్పాను ఇన్నర్ గ్రోత్ త్రూ డివోషన్ అని చేశారు. ఇన్నర్ గ్రోత్ త్రూ డివోషన్ అంటే బాగుంది, ఏవో 4-5 కన్సిడర్ చేసి దాట్ ఈస్ ఫైనల్. తర్వాత అక్కడికి వచ్చారు ఒక 200-250 మంది అటెండ్ చేసి వారు రోజు క్లాసెస్ 5 డేస్. దాంట్లో నేను దేన్ని చెప్పాను, రిలిజియన్ ఐ డిడ్ నాట్ టీచ్. ఎందుకంటే ఆల్ మెయిన్లీ క్రిస్టియన్స్, అమెరికన్స్, కెనడియన్స్, వాళ్ళందరూ జూయిష్ పీపుల్, బోలెంత మంది ఉన్నారు, 50 మంది వాళ్లే ఉన్నారు. వై దే కేమ్? బికాజ్ ఐఎమ్ నాట్ టీచింగ్ రిలిజియన్. చిత్రం అదే, ఐఎమ్ టీచింగ్ డివోషన్. డివోషన్ అన్నది అది కేవలం హిందూ భక్తులకు మాత్రమే కావాలా, క్రిస్టియన్ భక్తులకు అక్కర్లేదా? అందరి భక్తులకి కూడా డివోషన్ అనగానేమి వాళ్ళకి తెలియాలి. తెలిస్తే వాళ్ళు తమ తమ యొక్క ధర్మాన్ని మరింత ప్రేమతోటి మరింత ఖచ్చితంగా బాగా వాళ్ళు పాలించుకుని కృతార్థులు కాగలుగుతారు. ది ఎంటైర్ టీచింగ్ వాజ్ ఆన్ డివోషన్. దట్స్ వై ఇట్ వాజ్ సచ్ ఎ యూనివర్సల్ టీచింగ్. దట్స్ వై ఆల్ people of all kinds of religions, they could relate to it so happily, because it is a teaching connected to the human being. It is not connected to any other thing, because everything else is a superimposition, very superficial thing it is. So vyakti manavudu
ఆ మానవత్వానికి సంబంధించినటువంటి బోధ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది కేవలము ఉపనిషత్తు. ఉపనిషత్తు తప్ప ఇంక ఏది లేదు. మిగతావన్నీ కూడా ఏదో ఒక దేశానికి సంబంధించిన వ్యక్తుల్ని, ఒక మతానికి సంబంధించిన వ్యక్తుల్ని ఉద్దేశించి వాళ్ళకి ఏదో ఒక మార్గదర్శనం చేసే ప్రయత్నం చేస్తాయి, కానీ కేవలము మానవత్వము అనే టాపిక్ మీద ఉపదేశం చేసేటువంటి విద్య ఏదైనా ఒకటి ఉంటే అది అధ్యాత్మ విద్యా విజ్ఞానం. అది కేవలము వేదాంత విజ్ఞానం మాత్రమే. ఆ రకమైనటువంటి యూనివర్సాలిటీ, సవిశ్వజనీయమైన సందేశాన్ని కలిగి ఉన్న విద్య ఉపనిషత్ విద్య. అది ఒక అంశాన్ని నేను మీకు మీ ముందు అనాలి అని అనుకున్నాను. ఒకే ఉపోద్ఘాతం ఇంతకు ముందు బహుశా చెప్పే ఉంటాను ఈ మాటలన్నీ, అయినా కూడా మళ్ళీ ఇంకోసారి సందర్భానుసారి. తర్వాత ప్రతి వ్యక్తి కూడా లౌకిక వ్యక్తి, అధ్యాత్మ వ్యక్తి రెండింటిగా కూడా ఉంటాడు. ప్రతి మానవుడు కూడా ఈ ప్రపంచంతో ఇచ్చిపుచ్చుకునే సంబంధాన్ని కలిగి ఉంటాడు. తర్వాత ప్రపంచాన్ని చూసిన వెంటనే దీని వెనుక దీనిని నిర్వహిస్తూ, దీనికి ఒక ఉనికిని కల్పించి, దీనికి నడిపిస్తూ ఉండేటువంటి ఒక అద్భుత శక్తి, దానికి ఆ శక్తికే మనం ఈశ్వరుడు అని పేరు పెట్టచ్చు. ఆ శక్తి ఒకటి ఉన్నది అనేటువంటి విషయంలో కూడా ఇంచుమించు ఎవరికి సందేహం లేదు. మొత్తం మానవులందరూ కూడా ఈశ్వరునితో రిలేట్ చేస్తారు. ఈవెన్ ఏ ట్రైబల్ పర్సన్ రిలేట్స్ టు ఈశ్వర. అలా కాదండి, మా విజయవాడలో నాస్తిక సంఘం ఉంది వాళ్ళు రిలేట్ చేయరని ఎవరైనా అనొచ్చు. నేనంటాను వాళ్ళు కూడా రిలేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నాస్తిక సంఘం ఎందుకు పెట్టుకున్నారు? నాస్తిక సంఘం యొక్క హేతువాద సంఘము లేక నాస్తిక సంఘము, వాళ్ళ ఐడియల్స్ ఏమో ఉంటాయి కదండి, వాళ్ళ సంస్థ యొక్క ముఖ్యోద్దేశ్యములు. నెంబర్ వన్, దేవుడు లేడని నిరూపించుట. సో వాళ్ళ సంఘం యొక్క ముఖ్యోద్దేశ్యము దేవుడే కాబట్టి, సో దే ఆర్ రిలేటింగ్ టు ఈశ్వర. ఏ విధంగా రిలేట్ చేస్తున్నారంటే, నేను ఐ హ్యావ్ ఎ వెరీ హై రెస్పెక్ట్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు కొంతమంది నన్ను కలిశారు, నేను వాళ్ళతో మాట్లాడాను. ఏ విధంగా నేను వాళ్ళని ఏ విధంగా పరిజ్ఞానం తెలుసుకోగలిగానంటే, వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు లేడంటే ఏమిటయ్యా, నువ్వు దేవుడు లేడంటావు ఏమిటి, నీ అభిప్రాయం ఏమిటి అంటే, ఏమండి ఒక ఆయన ఉన్నట్ట, ఆయన ఎక్కడో గాడ్ ఇన్ ది హెవెన్ట, ఆ దేవుడు ఆ హెవెన్ లో కూర్చుని ఉంటాట, ఆయన ఏవో చేస్తూ ఉంటాట, వీ డోంట్ యాక్సెప్ట్ అని అన్నాడు. అంటే నేను చెప్పాను, ఇన్ ఏ వే ఐ యామ్ విత్ యూ. ఇప్పుడు నేనేమన్నానంటే అది కేవలము మిథ్యా ప్రపంచంలో ఒక అంశం మాత్రమే నేనన్నా. నేను దాన్ని ఒప్పుకోము అని వాడు అన్నాడు. వాడన్న మాట నేను కొంచెం మెత్తగా చెప్పినట్టు అయితే, ఇన్ ఏ వే ఐ సే ఐ యామ్ విత్ యూ. గాడ్ ఇన్ హెవెన్ క్రియేటెడ్ దిస్ వరల్డ్, యు ఆర్ ఎగ్నెస్ట్ ఇట్, ఐఎమ్ ఆల్సో ఎగ్నెస్ట్ బట్ దానికి అపోజిషన్ ఈజ్ యువర్ లైఫ్స్ మిషన్, ఇట్ ఈస్ నాట్ మై లైఫ్స్ మిషన్. దెన్ వాట్ ఈజ్ యువర్ లైఫ్స్ మిషన్? ఆయన అడిగాడు నా, నీ మిషన్ ఏమిటని అడిగాడు. ఓకే, గాడ్ ఇన్ హెవెన్ ఈజ్ నాట్ ది కాజ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ గాడ్ ఇన్ హెవెన్ యాజ్ ది కాజ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ, అండ్ యూ థింక్ బై అపోజింగ్ ఇట్ యూ హ్యావ్ డన్ యువర్ జాబ్. బట్ ఐ వాంట్ టు నో, God in heaven is not the cause of this world that I do not accept. Then what is the cause of this world? I want to know that. That is my mission. So, andaru sarva manavulu aa ishwarudu toti edo oka vidhanga vallaku tochina bhashalo vallaku tochina alochana saralilo vallu relate chestone untaru. Ishwarudu ane oka amsham manavuni jeevithamlo oka pradhana paathrani poshistundi. Nastikulu kuda viparitamaina nokku vachinappudu ఈశ్వరుని స్మరిస్తారు. పాశ్చాత్య దేశాల్లో అయితే వాళ్ళు నాస్తికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఓ మై గాడ్ అని అంటారు. ఇక్కడ అమ్మానో ఏదో అంటారు, అమ్మా అని అంటారు. తల్లి జీవించి లేని వ్యక్తులు కూడా అమ్మానే అంటారు. వాళ్ళు ఇంకా అమ్మా అని అంటున్నారే కానీ వాస్తవంలో ఆ యూనివర్సల్ పవర్ ఏదైతే ఈశ్వర శబ్దంతో మనం వ్యవహరిస్తామో ఆ శక్తితోటి వాళ్ళు రిలేట్ చేస్తున్నారు. దే ఆర్ అపీలింగ్ టు దట్ పవర్. Oh, universal power, because of you I am suffering. Please reduce my suffering. It is possible for you alone.
ఆల్ ది డాక్టర్స్ అరౌండ్ మీ కుడ్ నాట్ డూ ఇట్ టు ఎన్ ఎక్స్టెంట్ దే కెన్ డూ టు ఎన్ ఎక్స్టెంట్ బట్ బియాండ్ దట్ దే కెనాట్ డూ అని ఇంత భావన తెలుసో తెలియకో ఆ అమ్మ అనే పిలుపులో ఉండదు. కాబట్టి సర్వ మానవులు ఈశ్వరునితోటే వ్యవహారం చేస్తూ ఉంటారు, జగత్తుతోటి వ్యవహారం చేస్తూ ఉంటారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ జగత్తు, ఏ జగత్తుతోటి మనం నిత్యకృత్యము వ్యవహరిస్తున్నామో, ఏ జగత్తుని విడనాడుట సంభవము కాదో, ఆ జగత్తు యొక్క స్వరూపము మనకి తెలియకపోవటం చాలా దురదృష్టం. అది మార్గం తెలియకుండగా కారు నడిచినట్టు మన జీవన నౌక ఆ విధంగా నడవకూడదు. జగత్తు యొక్క స్వరూపం ఏంటో తెలియాలి. అయితే కొంతమంది అంటారు జగత్తు యొక్క స్వరూపం మాకు తెలుసండి, ఎందుకంటే సైన్స్ అనేది ఒకటి బాగా డెవలప్ అయింది కాబట్టి మాకు జగత్ స్వరూపం అవగాహనకు వచ్చేసింది. ఏమిటి మీ సమస్య? వి నో వాట్ ఈస్ ద వరల్డ్, మోస్ట్ ఆఫ్ ఇట్ వి నో, సమ్మర్ వీ విల్ నో ఇన్ ఫ్యూచర్. చూడండి, సైన్స్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ అపియరెన్సెస్ అని ఒక పెద్ద సైంటిస్ట్ చెప్పాడు. నేను ఉంటే కోట్ చేస్తున్నాను, గొప్ప సైన్స్ నోబెల్ లారీ సైంటిస్ట్. సైన్స్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ అపియరెన్సెస్ అని చెప్పాడు, విచ్ ఇస్ ట్రూ. సో సూర్యుడు ఉదయాన్ని అస్తమించినట్టుగా కనపడుతున్నాడు, భూమి బలపరుపుగా కనపడుతోంది, ఈ కనపడేది ఎంతవరకు సత్యము, దీంట్లో సత్యం అని పాలెంత, దీని వెనకాలన్న రహస్యం ఏమిటి? దిస్ ఈజ్ హౌ సైన్స్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ అపీరెన్సెస్. అండ్ సైంటిఫిక్ స్టడీ ఆ అపీరెన్సెస్, జగత్తు దృశ్యం, దృశ్యం జగత్. మన గొప్ప సంప్రదాయంలో గొప్ప విశేషం ఏమిటంటే జగత్తుని ఉత్తిగా జగత్ అని అనరు, దృశ్యం జగత్. అసలు ఉత్తిగా జగత్ అంటే కూడా దాంట్లో గొప్ప గంభీరమైన అర్థం ఉన్నది. నిరంతర పరివర్తనశీలము గచ్చతి ఇది జగత్, ఎప్పటికప్పుడు మారిపోయేది. అంతేకాకుండా దృశ్యం జగత్ అది మన ఎదుర్కొండగా నిలబడి ఉన్న జగత్ అని అనం మనం. ది వరల్డ్ దట్ ఫేసెస్ మీ, వీ డోంట్ సే దట్, వీ సే ది వరల్డ్ విచ్ ఈస్ అపియరింగ్ టు మీ. సినిమా ఉందనుకోండి, సినిమాని ఎలా వర్ణించాలి? ఒకవేళ సినిమాకి మీరు ఒక ఎడ్జెక్టివ్ ఇవ్వదలుచుకుంటే ఏమని ఇవ్వాల్సి ఉంటుంది? దృశ్యం సినిమా అనే చెప్పాల్సి ఉంటుంది. ఇంకా అంతకంటే మీరు మరోలా చెప్పడానికి లేదు. అలాగే ఈ జగత్తు కూడా దృశ్యం, అది మీరు చూసినప్పుడు మీరు చూడనప్పుడు లేదు. లేదంటే మీ అనుభవానికి రావట్లేదు, లేదని నేను అంటున్నా. లేకపోవడం కాదంటే నా అనుభవానికి రావట్లేదని మీరు అనొచ్చు. అది ఏమిటో మనం సెటిల్ చేయాల్సి ఉంటుంది. యూ డోంట్ కమ్ టు ఎనీ కన్క్లూషన్ అబౌట్ ఇట్. కాబట్టి జగత్తు గురించి మనకి తెలుసున్నది అది తప్పు. అట్ ది బెస్ట్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్సిడెంటల్. చాలా జనరస్ గా చెప్పాలంటే ఇన్సిడెంటల్ అంటే వ్యావహారిక సత్యం మాత్రమే, పరమార్థ సత్యం కాదు. కాబట్టి ఏ జగత్తుని మనం పక్కన పెట్టడం సాధ్యం కాదు, ఏ జగత్తుతోటి నిరంతరంగా మనం ఇచ్చిపుచ్చుకొని వ్యవహారం నడుపుతూనే ఉంటామో, మరణించినా ఏ జగత్తు అంతం కాదు. ఎందుకంటే స్వర్గానికి వెళ్తే అక్కడ జగ అది జగత్తే. సో ఆ జగత్తు యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోం. జగత్తు యొక్క స్వరూపం తెలియకుండగా జగత్తులో నివసించుట ఎలాంటిదంటే గోల్ తెలియకుండగా, ప్రయాణం చేయాల్సిన మార్గం తెలియకుండగా కారు నడుపుతూ ఉండటం. ఒక ఆయన ఉన్నాడు, నాకు ఫోన్ చేశాడు, స్వామీజీ గత మూడు గంటల నుంచి నడుపుతున్నానండి, ఆ మంది రోడ్ టు మీట్ యూ, వేర్ ఆర్ యూ అని ఫోన్ చేశాడు. నేను అన్నాను, ముందు కారుని షోల్డర్ లో తీసుకున్నాండి, ఆర్ యూ స్టిల్ డ్రైవింగ్ అని అన్నా. అంటే ఎస్, సెల్ ఫోన్ లో పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఆయన. నేను చెప్పాను టేక్ షోల్డర్, అంటే నోనో ఇక్కడ షోల్డర్ అంటే పక్కన, అంత విశాలంగా లేదు. ఓకే, విశాలంగా వచ్చిన తర్వాత షోల్డర్లోకి తీసుకుని మళ్ళీ ఫోన్ చేయండి అని ఫోన్ పెట్టాను. షోల్డర్లోకి తీసుకుని ఫోన్ చేశాను. ఎంతసేపటి నుంచి నడుపుతున్నారు? మూడు గంటల నుంచి నడుపుతున్నాను. ఎక్కడ బయలుదేరారు? ఏమిటి అంటే న్యూజెర్సీలో ఫలానా కూడా బయలుదేరాను. గంట పావులో రావాలి, మూడు గంటల నుంచి నడుపుతున్నానంటే అదేనండి నేను అనేది కూడా. ది అవర్స్ నుంచి నడుపుతున్నాను. డిడ్ యూ టేక్ ది డైరెక్షన్స్ ప్రాపర్లీ? యా, ఎవరో ఏదో చెప్పారు తీసుకున్నాను. ఎవరో ఏదో చెప్పడం కాదండి, యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. క్లీన్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. లేదండి, వారు కాదండి, ఎవరో ఉన్నారు, మీరు 15వ తారీఖున వస్తారని చెప్పారని నాకు, నేను అలా అనుకున్నాను. మిమ్మల్ని అలా ఎవరు అనుకోమన్నారు? యూ షుడ్ నాట్ హ్యావ్ అలా అనుకునే, యూ షుడ్ నాట్ డూ దాట్. 15వ తారీఖు వస్తారని అనుకున్నామండి, తర్వాత 20న వస్తారనుకున్నాము. వై యూ షుడ్ డూ దాట్? యూ షుడ్ నాట్ డూ దాట్.
అనుకునే ముందు దానికి ఒక అథెంటిసిటీ ఉండాలి కదండి. ఏదో అనుకుంటే ఏమైనట్టు తెలివితేటలు అనుకోవాలా ఏమనుకోవాలి. సో అప్పుడు నేను ఆయన అడిగాను, ఎందుకండి మీరు 3 గంటలు మిమ్మల్ని ఎవరు డ్రైవ్ చేయమన్నారు? డ్రైవ్ చేసే ముందు డైరెక్షన్స్ తెలుసుకుని డ్రైవ్ చేయాలి. మీరు ఇంటి దగ్గర నుంచి నాకు ఫోన్ చేసి ఉంటే నేను డైరెక్షన్స్ చెప్పేవాడిని, అక్కడి నుంచి మీరు గంటలో వచ్చేవారు. ఇంతకీ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే, ఆయన ప్రస్తుతం నాకు 2 గంటల దూరంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే 476 మీద ఎక్కడో ఉన్నారంటే, ఓ అక్కడ ఉన్నారా మీరు, అయితే 2 గంటలు పడుతుంది నా దగ్గరికి రావడానికి. తర్వాత మీరు వచ్చేప్పటికి నేను ఉండట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాను నేను. బికాస్ ఐఎమ్ గోయింగ్ అవే, ఐ కెనాట్ వెయిట్ ఫర్ ఐ కెనాట్ వెయిట్ ఐ హ్యావ్ అనదర్ ప్రోగ్రామ్. అయితే 3 గంటలు డ్రైవ్ చేసిన తర్వాత ఇప్పుడు వాట్ యూ టెల్ టు మీ, యూ ఐ షాల్ గో హోమ్? ఎస్. ఈజ్ ఇట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్? ఐ డోంట్ నో దాట్, మేబీ నాట్ ఫెయిర్ బట్ ఐ కెనాట్ హెల్ప్, సో ప్లీజ్ గో హోమ్. తర్వాత మిమ్మల్ని మీట్ అవ్వడానికి నాకు అవకాశం ఉండదు, ఈశ్వరుని కృప ఉంటే మరొక మీట్ అవ్వడం, వేకెన్సీ, ప్లీజ్ గో హోమ్. ఆయన పాపం ఇంటికి వెళ్తే 3 గంటలు డ్రైవ్ చేశానంటే ఏమైనట్టండి, పడ్డది 3 అవర్స్ డ్రైవ్ చేశాను, 5 గ్యాలన్స్ పెట్రోల్ ఖర్చు పెట్టాను, ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. యూ షుడ్ నో ది డైరెక్షన్, దెన్ మీరు 3 గంటలు డ్రైవ్ చేస్తారు, గంట డ్రైవ్ చేస్తుంటారు, అంత ఖర్చు పెట్టక్కర్లేదు, కొద్ది ఖర్చుతో మీ పని అయిపోతుంది. కాబట్టి జీవిత యాత్ర, జీవన యాత్ర అలాంటి ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు అని కఠోపనిషత్తు దీన్ని రథదృష్టాంతంతో చెప్పింది. జీవన యాత్ర కరెక్ట్ గా జరగాలి అంటే రోడ్ మ్యాప్ ఆఫ్ లైఫ్, దాని రోడ్ మ్యాప్ అంటారు. రోడ్ మ్యాప్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. సో ఆ రోడ్ మ్యాప్, ఆ జీవన దిశ కరెక్ట్ గా ఉండాలి అంటే జగత్తు యొక్క స్వరూపం మనకు సరిగ్గా అవగాహన కావాలి. జగత్తు గురించి మనం అనుకుంటున్న ప్రతి మాట తప్పు. లేదండి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారండి, పెద్ద పెద్ద వాళ్ళు చూడండి, ఇచ్చిన శ్లోక ప్రమాణం అని అడిగారు ఒక చోట, ఒక సభలో ఏదో చర్చ అవుతాను, చర్చ అవుతుంటే ఒక ఆయన ఒక శ్లోకం కోట్ చేసి, కాబట్టి మీరు చెప్పింది తప్పు నేను చెప్పింది రైట్ అని ఒక శ్లోకం ఒకటి కోట్ చేశారు. అంటే 2 ఆయన అడిగారు, ఒకటి శ్లోక ప్రమాణం, ఇటా శ్లోకం కోట్ చేసి నా మీద నువ్వేదో విజయాన్ని సాధించారన్నట్టు మాట్లాడటం, శ్లోకం కోట్ చేయక నాకు, శ్లోకం సత్యానికి అనుకూలంగా ఉంటే వీ అప్రిషియేట్. అంతేకాని ఏదో శ్లోకం ఏ దృశ్యం కన్నా ఉన్నారండి అని అలాగంటే కొద్దిగా సంస్కృత వాక్యం చెప్పి దట్లా ఏదో గొప్పగా చెప్పారని ప్రయత్నం చేయకు. శ్లోకం ప్రమాణం కాదు, సత్యాన్ని శ్లోకంలో చెప్పినా సంతోషం, గద్యలో చెప్పినా ఎలా చెప్పినా సత్యాన్ని పోషిస్తారు. కాబట్టి జగత్తు విషయంలో మనకు సరైన అవగాహన లేదు. ఆ అవగాహనని ఇచ్చేటువంటి శాస్త్రము ఒకే ఒక శాస్త్రం, ఉపనిషద్ విద్య. వేదంలో కర్మకాండే జగత్తు యొక్క యథార్థ స్వరూపాన్ని నిరూపించడానికి పూనుకోలేదు. మీమాంసా శాస్త్రంలో శబరస్వామి దేవిని సూత్రాలకు భాష్యం రాస్తూ ఆ జగత్తు యొక్క యథార్థ స్వరూపాన్ని మేము నిరూపించడానికి మా పూచి కాదది, ఆత్మ యొక్క స్వరూపాన్ని నిరూపించడం కూడా మా పూచి కాదు. మేము కర్తను నేను అని ఎవడైతే భావన చేసి కర్మలను చేయటానికి పూనుకుంటాడో వారికి దిశను నిర్దేశించడమే మా పూచి, కానీ ఆత్మకర్త అవునా కాదా అనో లేక జగత్తు సత్యమా కాదా అనో నిరూపించటం మా యొక్క పూచి కాదు, మా శాస్త్రం యొక్క ప్రమేయము, సబ్జెక్ట్ మ్యాటర్ కాదది. అది ఒకవేళ మీరు తెలుసుకోదలుచుకుంటే బాదరాయన సూత్రాల్లో మీరు తెలుసుకోండి అని రాశారు శబరస్వామి. కాబట్టి పూర్వమీమాంస వేదమీమాంస చేసినటువంటి శాస్త్రకారులే జగత్ సత్యం, జగత్ స్వరూపము, ఆత్మస్వరూపం విషయంలో తమ యొక్క ఆ అల్పత్వాన్ని, తమ యొక్క అల్పజ్ఞానాన్ని ప్రకటించి నమస్కారం చేసి వదిలేసి ముందుకి పంపించారు. సాధకులను వ్యాసుని దగ్గరికి వెళ్ళండి అని పంపించారు. అలాగే శాస్త్రం ఉన్నప్పుడు సామాన్య మానవుల గురించి లేక వివిధ మతానుయాయుల యొక్క భావనల గురించి చెప్పింది ఏమున్నది. కాబట్టి వివిధ మతానుయాయులు జగత్తు యొక్క స్వరూపాన్ని ఏ విధంగా బోధిస్తున్నారో అది కేవలము ఆ మతానుయాయుల దృష్టికోణానికి పరిమితంగా ఉంటుంది. తప్పిస్తే అది విశ్వజనీనమైన యథార్థ స్వరూపాన్ని ఎన్నడూ దరిచేరలేదు. రిలిజియన్స్ కెనాట్ ప్రొవైడ్ ఏ ప్రాపర్ ఆన్సర్. రిలిజియన్స్ ప్రొసీడ్ అనే ప్రీ సపోజ్డ్ స్ట్రక్చర్, తంత్రము అని అంటారు సంస్కృతం. మన ఆయన గారు అంటూ ఉండేవారు, ఈ తక్క శాస్త్రం ఉంది తార్కిక తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు. ఈ తార్కి వాళ్ళు ఏం చేస్తారంటే తార్కికులు ముందు ఒక స్ట్రక్చర్ ఒకటి పెట్టేస్తారు,
ఇన్ని పదార్థాలు ఉన్నాయి, ఇది ఇది లేని డెఫినేషన్స్ ఒక పాతిక 30 డెఫినేషన్స్ పెట్టేస్తాం. పెట్టేసి ఇంకా ఆ తర్వాత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం. ఈ స్ట్రక్చర్ని మీరు క్వశ్చన్ చేస్తే, మీరు ఆ శాస్త్రంలో ఏదైనా ప్రశ్న అడిగారు అనుకోండి, ఈ స్ట్రక్చర్ బేస్గా దానికి సమాధానం చెప్తారు. ఈ స్ట్రక్చర్నే మీరు క్వశ్చన్ చేశారనుకోండి, వాడి దగ్గర సమాధానం ఉండదు. అదేమిటి, పదార్థాలు ఏడన్నావే, ఏడు ఎందుకయింది, ఎనిమిది ఎందుకు కాలేదు, రెండు ఎందుకు కాలేదు అని మీరు అడిగారు అనుకోండి, అదేమిటది సప్త పదార్థాహ అని చెప్పావా లేదా అని అంటాడు తప్పించి. అంతకు మించి ఇంకా వాడి దగ్గర చెప్పడానికి ఏమి, మన ఆయన గారు అంటూ ఉండేవారు తర్కశాస్త్రం అది తంత్రాధీనం అని. ఒక తంత్రం అంటే ఒక స్ట్రక్చర్ ముందు మీరు కూర్చోబెట్టాలి, ఆ స్ట్రక్చర్ మీరు ఎగ్రీ అవ్వాలి, ఆ తర్వాత పైమాట ఉంది. ఆ స్ట్రక్చర్ మీకు ఎగ్రీ కాకపోతే పైమాట ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ది రిలీజియన్ సార్ లైక్ దాట్, తంత్రాధీనాలుగా ఉంటాయి. రిలీజియన్ ఈజ్ ది నీడ్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ నీడ్. ఇప్పుడు చిన్నపిల్లలు నడిచేప్పుడు చెక్కతో తయారు చేసి ఒక ట్రయాంగులర్ గా ఉన్నటువంటి వాకరణో ఏదో అంటారు దాన్ని చిన్నపిల్లలకి ఇస్తారు, అది పట్టుకుని ఆ పిల్లవాడు నడక నేర్చుకుంటారు. దానికి మూడు చక్రాలు చెక్కలతో పూర్వకాలం వాళ్ళు ఏదో ఏదో చేసేవారు, ఇప్పుడు కొంత ఆధునికంగా వచ్చేది. సో పిల్లవాడు నడక నేర్చుకుంటే అది అవసరం. సపోజ్ ఒక ఆ మూడు చక్రాల బండి ఒకటి కొనిచ్చి, ఇంకా మా పిల్లవాడికి నడక రాకపోయినా పర్వాలేదు, ఈ మూడు చక్రాల బండి ఇచ్చేసాం కదా, వాడు వాడికి కాళ్ళు నడవకపోయినా పర్వాలేదని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారండి. లేదండి, మూడు చక్రాల బండి శుభ్రమైంది కొనివ్వండి, జీవితాంతం ఉంచుకోవాలి వాడని అలాగే ఎవరైనా ప్లాన్ చేస్తారా? అలా ప్లాన్ చేయడం, అది ఉంటే రెండు నెలలు మూడు నెలలు ఉంటుంది, ఇంకా ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేయటమే. ఇనీషియల్ స్టెప్స్కి అవసరమైనటువంటి ప్రక్రియ అది. రిలీజియన్ ఇస్ లైక్ ది గ్రోత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. రిలీజియన్ పాత్ర అంత మాత్రమే, అక్కడే స్టక్ అయిపోతే అది వ్యక్తి వికాసం కాదు. అంచేతనే ఉపనిషత్తులు ఆ పిల్లవాడి కోసం ఉద్దేశింపబడిన విద్య కాదు, ఆ పిల్లవాడికి కావాల్సింది రిలీజియన్ అంటే. ఆ స్థాయి దాటి ఇంకొంత ఉన్నత స్థానానికి వెళ్ళిన వాడికి ఉపనిషత్ విద్య, వారికి ఉపనిషత్ విద్య యొక్క స్వరూపం అవగాహన వస్తుంది. కనుక కేవలం రిలీజియస్ సైన్స్ ని చూపించి ఇది ఉంది కాబట్టి ఇంకేం అక్కర్లేదు అంటే తప్పు. ఎందుకంటే సైన్స్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ అపీరెన్సెస్, ట్రూత్ మనకి తెలియలేదు. ఓన్లీ ట్రూత్ మాకు అక్కర్లేదు, అపీరెన్సెస్ చాలా అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయ్యి మనకి ఎన్నెన్నో సుఖాలను అందించాయి, భోగ పరికరాలను అందించాయి. సుఖాలను అందించడం కాదు, భోగ పరికరాలను అందించాయి. ఆ సుఖానుభూతి మన స్వరూపంలోనే ఉంది, బాహ్యమునందు లేదు. కేవలం పరికరాలే బాహ్యమునందు ఉన్నాయి. సో ఆ భోగ పరికరాలను అందించాయి. ఈ పరికరాలు పెరిగినప్పుడు వాటి యొక్క కౌశలము నైపుణ్యం పెరిగింది, వాటి యొక్క సంఖ్య పెరిగింది, పూర్ణమైన స్థాయిలో మనకి అందుబాటులో ఉన్నాయి కదా. మన ఆనందం కూడా అదే స్థాయిలో పెరిగి ఉండాలి, సుఖానుభూతి కూడా పెరిగి ఉండాలి. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందా లేదు? చూడండి, 6 మాసాలు ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగులో మాట్లాడే ప్రయత్నం ఇలాగే ఉంటుంది. సో పెరగలేదు, దానికి తగ్గట్టుగా పెరగలేదు. పైగా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల మానవునిలో ఒక సైకాలజిస్ట్ కలిశారు నా సర్ప్రైజ్. ఆయన నాతో అన్నారు, హాస్పిటల్కి ఒక పెద్ద మేజర్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న డిసీజెస్ వాటి స్వరూపాలని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ సొసైటీ స్వరూపం మనం తెలుసుకుంటుంది. వెరీ ట్రూ. పూర్వం మీరు 50 ఏళ్ల క్రితం హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ప్లేగు వ్యాధి, మలేరియా వ్యాధి, టెలిఫాయిడ్ వ్యాధి, ఇలాంటి వ్యాధులు ఏవో ఉండేవి. ఏవో రకరకాల వ్యాధి, ఏది మధుమేహం అని అంటే అప్పటికింకా డయాబెటీస్కి ఇంకా డెవలప్మెంట్ రాలేదు. ఏవో కాళ్ళకి నీళ్లు పట్టిన వ్యాధిని ఏవేవో వ్యాధులు ఉండేవి. ఇప్పుడు వెళ్ళారనుకోండి, ఎయిడ్స్ ఇస్ ఎ మేజర్ స్కౌజ్ ఆఫ్ ది సొసైటీ. మనకి బిల్ గేట్స్ వచ్చి ఇక్కడ ఎయిడ్స్ మీద పోలంత గడబడి చేసి వెళ్ళాడు. తర్వాత ఇంకా అమెరికా వెళ్ళారనుకోండి, చాలా అమెరికాలో ఉండే వ్యాధులను మీరు పరిశీలిస్తే అమెరికన్ సొసైటీ అర్థమవుతుంది. దే హ్యావ్ వెరీ పిక్యూలియర్ సెట్ ఆఫ్ డిసీజెస్, క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, పూర్వం ఉండేవి కావు ఈ డిసీజెస్. ఈ డిసీజెస్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకున్నాండి, దే ఆర్ ది డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్.
సౌత్ అమెరికాకి వెళ్ళినట్లయితే ఓజోన్ హోల్ అక్కడ అలా మూవ్ అవుతూ ఉంటుంది. ఓజోన్ చిలి పక్కన చిలి చిలి దేశం మీద ఆర్కిటిక్ దగ్గరగా ఉంటుంది కదా ఓజోన్ హోల్, ఆర్కిటిక్ దగ్గర పెద్ద హోల్ ఉంది. ఆ హోల్ ఈ క్లౌడ్ మాసెస్ మూవ్ అయినట్టుగానే ఆ హోల్ కూడా మూవ్ అవుతాం. వాళ్ళు అక్కడ మీకు వెదర్ ప్యాటర్న్ ఎలా చెప్తారో తెలిసిన, క్లౌడ్స్ వస్తున్నాయి, రేపు వర్షం పడుతుంది, ఎల్లుండి గాలులు వస్తాయి చెప్తూనే ఓజోన్ హోల్ రేపు మధ్యాహ్నం 11 వస్తుంది, 11 to 3 దాకా ఓజోన్ హోల్ మన ఊరు మీద ఉంటుంది అంటే ఆ టైంలో గొడుగులు వేసుకుని వెళ్ళాలి. వర్షంతో సంబంధం ఏం లేదు, ఎందుకంటే క్యాన్సర్స్ అనేవి వస్తాయి, స్కిన్ క్యాన్సర్స్. సో రోగాల యొక్క పరిస్థితిని బట్టి మీరు సమాజాన్ని అంచనా వేయచ్చు. ఆ రోగాలన్నీ కూడా ఈనాడు ఉన్నటువంటి రోగాలన్నీ కూడా సైంటిఫిక్ అడ్వాన్సెస్ సంబంధించినటువంటి వ్యాధులు. కాబట్టి సైన్స్ కేవలము మనకి సుఖాన్ని అందజేసింది పూర్తిగా అని చెప్పడానికి వీల్లేదు. సైన్స్ ఇట్ ఈ ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ సైన్స్. ఐఎమ్ నాట్, నేను ఊరికే ఆ సైన్స్ వేసుకొని అలా మాట్లాడే స్వభావం నాది కాదు, అది తప్పు కూడా. సైన్స్ ఇస్ నాలెడ్జ్ ఎనీవే, బట్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్, సైంటిఫిక్ అడ్వాన్సెస్ ద్వారా మనకు లభించినటువంటి భోగ పరికరాలు మన జీవితాన్ని సుఖమయం చేసేస్తాయి. మనకి అధ్యాత్మ విద్య అక్కర్లేదని ఎవరు